అప్పుడు మాసిదోనియా దేశస్థుడొకడు నిలిచి నీవు మాసిదోనియకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగెను. అపొస్తల కార్యములు 16వ అధ్యాయం 9వ వచనం. ఈ సందర్భంలో ఒక దర్శనము ద్వారా దేవుడు పౌలుతో మాట్లాడినాడు. ఆ విధమైన దర్శనము అవసరమై ఉన్నది. ఎందుకనగా పౌలు ఒక క్రొత్త పని చేయుచున్నాడు. క్రైస్తవ్యం యొక్క చరిత్ర మార్పు చెందుచున్నది. ఒక గొప్ప విషయము జరగబోచున్నది. ఈ లోకంలోని భక్తిలో ఒక గొప్ప మార్పు వచ్చినప్పుడు మనిషికి ఒక గొప్ప ప్రత్యక్షత ఇవ్వబడింది. తన ఆలోచనల్లో లేని స్థలమైన ఐరోపాకు వెళ్ళమని పౌలుకు తెలుపబడినది. ఇప్పుడు దేవుడు అతన్ని దర్శించాడు. దేవుడు ఎందుకు మనకు ఆ విధంగా కనిపించడు? మనకు సహాయం చేయుట దేవునికి ఇష్టము లేదా? దేవునిలో పక్షపాతము లేదు. ఆయనకు సంపూర్ణముగా విధేయులైన వారికి మాత్రమే ఆయన ప్రత్యక్షతనిస్తాడు. చెడ్డదైన దానిని నీవు ఎరిగియుండి చేయుచున్నట్లయితే దేవుడు నీతో ఉండలేడు. దేవుడు అసామాన్యమైన మార్గములలో మనుషులను కలుసుకుంటాడు. దేవుడు విశ్వమంతటిని నీ కొరకు చేశాడు. మనము విధేయులమైతే దేవుడు మన కొరకు ఏదైనా చేయుటకు ఇష్టపడతాడు. పరిశుద్ధుడైన పౌలు తనకున్న జ్ఞానమును అనుసరించినాడు. క్రీస్తును మొదట ఆలోచించినప్పుడు తన బలమంతటితో క్రైస్తవ్యముతో పోరాడినాడు. అతడు క్రీస్తును ఎరిగినట్లయితే అతడు ఆయనను సంపూర్ణముగా వెంబడించునని దేవునికి తెలియను. దేవుడు దమస్కు మార్గములో అతనిని దర్శించి అతనితో మాట్లాడినాడు. పౌలు విధేయుడయ్యాడు. తరువాత అతడు అరేబియా వెళ్ళి ప్రార్థించి దేవుని గురించి ఎక్కువగా తెలుసుకున్నాడు. ఈ పద్ధతి చెప్పున నడుచుకుని వానికందరికీ అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగునుగాక. నలుగురు మనుషులు పవిత్రమైన హృదయాలు పరిశుద్ధమైన మనస్సాక్షి గలవారు ఇంతకు ముందు ఎవరూ తెలియని భూమిలో ప్రవేశించారు. వారు ఫిలిప్పీకి వచ్చారు. అక్కడ సమాజ మందిరము లేదు కాబట్టి ఒక నది ఒడ్డున వారు సమావేశమయ్యారు. మొదట చేర్చబడినది లూదియా అను ఒక స్త్రీ. రెండవదిగా దయ్యం పట్టిన ఒక బాలిక. ఈ బాలికను బట్టి పరిశుద్ధుడైన పౌలు సమస్యకులోనై చెరసాలలో పెట్టబడినాడు. తరువాత చేర్చబడిన వాడు చెరసాల అధికారి. దేవుడు వారితో ఈ ముగ్గురిని చేర్చాడు. నీవు ఆత్మలో నడిచినప్పుడు నీవు సమయాన్ని శక్తిని వృధా చేయవు. దేవుడు ఎవరిని నీకు ఇచ్చినను శ్రేష్టమైనదిగా నుండును. ఐరోపాలో యుద్ధమునకై చేర్చుకునేటలో ఇద్దరికి ఒక్కరుగా స్త్రీ పురుష నిష్పత్తి ఉన్నది. ఆ విధముగా దేవుడు అభివృద్ధిని ఇచ్చాడు. మనము ప్రభువునకు విధేయులమై ఆత్మలో జీవించుదుముగాక.